అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం నిన్న మొన్న పెద్ద రెండు రోజుల నుంచి ఏం కథలు పెట్టలేదు ఎందుకంటే మొబైల్ క్రిటికల్ ప్రాబ్లం వచ్చి ఇవ్వటం జరిగింది అది ఇప్పుడే చేతికి వచ్చింది కాబట్టి మళ్ళీ మొదలెట్టాను జరిగిన దానికి క్షంతవ్యుండి మరి శృంగార నై నైషధం అనే కథలోకి వెళ్దాం రచన చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈ కథ రెండు వేల సంవత్సరంలో స్వాతి వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా ఇంటికి రాగానే ఉత్తరం చేతిలో పెట్టింది మధుర ఎవరు రాశారు అని అడిగాను చదవండి అంది మధుర చదువుతో మధ్యలో ఆపి మధుర కేసు చూశాను నిజంగానా అన్నాను మా అక్క రాసిన ఉత్తరం అది బావగారికి డిప్రెషన్ అంట అక్క ఉత్తరం కాకపోతే ఆ విషయం ఇంకెవరు చెప్పినా నేను అస్సలు నమ్మేవాడిని కాదు మొట్టమొదటిసారినే డిటెక్టివ్ నవల చదువుతూ ఆయనకు పట్టుబడ్డాను నా చేతిలో నుంచి పుస్తకాన్ని లాక్కొని పేరు చదివారు తర్వాత నా మొహంలో చూస్తూ నవ్వారు నేను తలదించుకున్నాను ఇతను ఎవరా ఆలోచిస్తూ నీ వయసు ఎంత అన్నాడు పన్నెండు సెక్స్ పుస్తకాలు కూడా చదువుతావా తల అడ్డంగా ఊపాను అది మా తొలి పరిచయం సావిత్రక్కయ్య మా పెద్దమ్మ కూతురు మా అమ్మ తాలూకా బంధువుల్లో తనే పెద్దది అందుకే ఆయన పెద్ద బావగారుగా మా తరంలో ప్రసిద్ధుడు నేను సెక్స్ పుస్తకాలు చదవలేదని అర్థం చెప్పాను కానీ మా చెట్టు మీద కూర్చుని అప్పటికే రెండు మూడు పుస్తకాలు చదివి ఉన్నాను అందులోని భాష వర్ణన నాకు కొత్తగా అనిపించడమే కాదు నాకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి ఆ తర్వాత మరొక ఏడు సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాం అది నా పెళ్ళి రోజున మనిషిలో మార్పు లేదు అదే చిరునవ్వు ఆయన మా పెద్దమ్మగారి పెద్దల్లుడని ఏదో ఉద్యోగం చేస్తున్నాడని తెలుసు మా పెళ్ళిలోనే ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాను ఏంటో అప్పుడే పెళ్ళి చేసుకుంటున్నావా అని అడిగాడు ఆయన చేస్తున్నారు చేసుకోమని అమ్మ బలవంత పెట్టింది వద్దు లేకపోయాను అన్నాను ఆడపిల్లలు కూడా ఈ వయసులో చేసుకోవటం లేదు నువ్వు చేసుకోనంటే మీ అమ్మ కాదంటుందా నువ్వు డిటెక్టివ్ పుస్తకంతో కనిపించిన రోజే అనుకున్నా తొందరగా పెళ్లి చేసుకుంటావని ఈ పాటికి చాలా సెక్స్ పుస్తకాలు అయ్యి చదివేస్తుంటావు నీకు స్త్రీ గురించి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు నాకు నవ్వొచ్చింది అయితే ఏమీ మాట్లాడలేదు ఏమిటి మాట్లాడావు నీ మంచి రోజులన్నీ కరిగిపోయాయి అన్నాడు ఆయన ఆ మాట ఎందుకన్నాడో నాకు తెలియలా శోభన గదిలోకి మధుర నడిచి వస్తున్నప్పుడు నాలో రకరకాల భయాలు మా చుట్టాల్లో అంత తొందరగా పెళ్లి చేసుకుంది నేనే నా పెళ్లి మీద బోల్డ్ అన్ని జోకులున్నాయి అప్పటికీ సెక్స్ పుస్తకాల స్థాయి నుంచి శృంగారపరమైన పుస్తకాలు చదివే స్థాయికి దిగాను నేను అయినా స్త్రీ అంటే ఏమిటో నాకు తెలియదు అంతకుమించి ఇంకేవేవో భయాలు నన్ను లోబర్చుకున్నాయి మా ఫ్రెండ్స్ చెప్పుకునే కబుర్లలో సెక్స్ విషయాలే ఎక్కువ చోటు చేసుకునేవి శోభనం రోజు తలుపు సందుల్లోంచి ముసలి మతక మొసక్ చూస్తూ ఉంటారని తెల్లారగానే పెళ్ళికొడుకు దగ్గర విషయం ఉందో లేదో అని ఇట్టే కనిపెట్టేస్తారని అందరూ అందుకు వారికి ఉండే పద్ధతులు వారికి ఉన్నాయని అనుకునేవారు అయినా స్త్రీ అంటే ఏమిటో నాకు తెలియదు అంతకుమించి ఇంకేవేవో భయాలు నన్ను లోబర్చుకున్నాయి మా ఫ్రెండ్స్ చెప్పుకునే కబుర్లలో సెక్స్ విషకాలు ఏ విషయాలే ఎక్కువ చోటు చేసుకునేవి రోజు తలుపు సందుల్లోంచి ముసలి మొత్తక చూస్తూ ఉంటారని తెల్లారగానే పెళ్ళికొడుకు దగ్గర విషయం ఉందో లేదో ఇట్టే కనిపెట్టేస్తారని అందుకు వారికి ఉండే పద్ధతులు వారికి ఉన్నాయని అనుకునేవారు అవన్నీ తలుచుకుని భయంతో పాటు నవ్వు తెచ్చుకున్నాను మధుర అలా నిలబడింది చేతిలోపల పాల గ్లాస్ లేదు తలుపులు మూసుకున్నాయి కానీ గడి పెట్టలేదు నీకు అప్పుడే శోభనమా అని పెదబావ గారు అడిగినట్టు అనిపించి ఉలిక్కి పడ్డాను తను ఇంకా అలానే ఉంది రండి అన్నా నెట్టకేళక్కి ఆశ్చర్యంగా చూసింది బెరుగు తగ్గాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి తను నడిచి వచ్చింది మాటలు లేవు ఐదు నిమిషాల తర్వాత నిశ్శబ్దం చిట్లిపోయింది ఏదైనా మాట్లాడుకుంటే నవ్వింది బేరుకుగానే లేచి అతి మెల్లగా గడియ పెట్టేసి వచ్చి కూర్చున్నాను అప్పుడు వచ్చింది మధుర జడలోని మల్లెపూల వాసన మెల్లగా చేతిని అందుకున్నాను ఇద్దరం ఉలిక్కిపడ్డాం అమ్మో ఆ షాక్ని ఇంకెప్పుడు అనుభూతి చెందలేదు ఆ తర్వాత మా తిప్పలు చెప్పటం కోసం కాదు ఇదంతా అప్పుడు సమయం ఎంతైందో తెలియదు ఎన్ని గంటలు గుసగుసలు చెప్పుకున్నావో తెలియదు తను దూరంగా పడుకుంది ఎప్పటికో మధుర పొట్ట మీద చేయి వేసి లాక్కున్నాను పైన ఫ్యాన్ తిరుగుతున్న శరీరం అంతా చెమటలు కళ్ళు మూసుకుని బలంగా కౌగిలించుకున్నాను మధుర ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి ఆ సెగ నన్ను కాల్చేస్తుందేమో అనిపించింది ఆమెను ఇంకోసారి గట్టిగా అదిమి పట్టినప్పుడు గుండెల దగ్గర మెత్తగా తగిలింది దాంతోపాటు ఏదో కరుకుదనం అలా ఒకటి రెండు సార్లు ఆ స్పర్శ కోసం బలంగా దగ్గరికి లాక్కున్నాను నా చెవి దగ్గర గుసగుసగా భయం అంది నాకు కూడా అనాలనుకున్న వాడినల్లా రెచ్చిపోయాను నాలో ఏదో గొప్ప ధైర్యం ఆవేశం వచ్చాయి కాలితో మధుర చీరను మోకాళ్ళ దాకా జరిపాను లైట్ వెలుగులో పాలరాయిలా మెరుస్తున్నాయి ఒక్కసారిగా మధుర చీరను కిందకి నెట్టేసింది మొదటిసారి బట్టల మీద కోపం వచ్చింది అప్పుడే మెల్లగా కాళ్ళ దగ్గరికి చేరిపోయి చేతిని మోకాళ్ళ దాకా పోనించాను అనిర్వచనీయమైన అనుభవం అరటి మొదలను స్పర్శించినప్పుడే అదో రకమైన అనుభూతి కలిగేది ఒకటి రెండు సందర్భాల్లో బంతిపూల పూల చేలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ వాసన కట్టిపడేసింది మధుర పల్లెటూరులో పుట్టింది ఇప్పటి వరకు అక్కడే పెరిగింది మొట్టమొదటిసారి ఓ స్త్రీ శరీరం తాలూకా సువాసన నేను ఆగ్రాణించగలిగాను ఓ మత్తు కాంక్ష ఇంకా నిగ్రహించుకోవడం నా వల్లగాల చేతులు నాభిని తాకాయో సమున్నత ప్రాంతాలను అందుకున్నాయో తెలియదు తను బాధతో మూలుగుతుందో రససిద్ధి పొందిందో గ్రహించే స్థితిలో లేం ఎంత అదృష్టవంతుని అనుకున్నాను అప్పుడు పెద్ద బావ కంఠస్వరం వినిపించింది నీ మంచి రోజులన్నీ నీ మంచి రోజులన్నీ ఇక కరిగిపోయినాయి అని నేను పెద్దగా చదువుకోలేదు ఉద్యోగం లేదు నా వెనకాల ఆస్తి లేదు అయినా ఇలా అనుకున్నాను నా మంచి రోజులు ప్రారంభమైంది ఇప్పుడే ఈ అనుభూతి కోసం ప్రళయాలు ఎన్నైనా భరిస్తాను అని ఆ తర్వాత మరో ఐదేళ్లకి ఇంకో పెళ్ళిలో కలుసుకున్నాం అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు ఏదో ఉద్యోగం అనిపించే ఉద్యోగమే ఆయన నా దగ్గరకు వచ్చారు అప్పటికి కొత్తగా ఆ ధోరణిలోకి ప్రవేశిస్తున్నారు అన్నటానికి ముగ్గురు పిల్లలు నా వంక నవ్వుతూ చూశారు ఎలా ఉంది జీవితం అన్నారు దివ్యంగా ఉంది ఏమాత్రం సంపాదించావి ఏంటి ఏమీ సంపాదించలేదు పెద్దగా సంపాదించాలని కూడా అనుకోవట్లేదు అందుకే దివ్యంగా ఉంది ఇంకా పుస్తకాలు చదువుతున్నావా డిటెక్టివ్ పుస్తకాలు చదివే వయసు ఆసక్తి లేదు ఇక శక్స్త్ పుస్తకాలు అవసరం లేదు ఎందుకంటే మేమే అందులో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం నేను వేరే రకాల పుస్తకాలు చదువుతున్నాను అన్నాడు ఆయన మొహంలో నవ్వు మాయమైంది పిల్లలు పుట్టాక ఆకర్షణ తగ్గలేదా లేదు కోరికలు ఇంకా పెరిగాయి తొలి రోజుల్లో ఉత్సాహం ఉద్రేకం ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నాం పెదబాబు గారు ఇంకేం మాట్లాడాలా ఈసారి మా అమ్మమ్మ చనిపోయిన సందర్భంలో కలుసుకున్నాం ఆర్థిక పరిస్థితి మారిందా ఆయన తొలి ప్రశ్న ఏమీ మారలేదు ఖర్చులు పెరుగుతున్నాయి మనం మిగల్చగలిగింది ఏమి లేదు అయినా బాధలేదు అన్నాను ఇంకా ప్రయోగాలు చేస్తున్నావా నేను నీకు వాత్సాయన కామసూత్రాలు పుస్తకం ప్రజెంట్ చేయాలనుకుంటున్నా రాయ్ అన్నాడు థ్యాంక్ యూ ఇప్పుడు ప్రయోగాల స్థితి నుంచి ఇంకో స్థితికి వచ్చాం అదేమిటి ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకునే ప్రయత్నం అంటే జీవితంలో జరిగే పోరాటం వేరు మాకు అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏదన్నా ఉంటే అది మా పడక గది అది దివ్యంగా ఉండకపోతే మా మంచి రోజులన్నీ కరిగిపోయినట్టే అనుకుంటాను ఆయన ఆశ్చర్యంగా చూస్తూ అనభై అంతలో మా కజిన్ వచ్చాడు బావగారు వీడు చాలా అదృష్టవంతుడు నలభైలోకి వచ్చేసరికి పిల్లలు వచ్చేస్తారు మెయిన్ చదువులని కట్నాలని దాదాపు టెన్ వాల్యుయబుల్ ఇయర్స్ వృధా చేశాం ఎవడన్నా కకృతపడ్డా దానికి అనుభవించారు ఇంకోటి తెలుసా వాళ్ళిద్దరికీ మెచ్యూరిటీ వచ్చింది అనేసి ఎవరో పిలిస్తే అటువైపు వెళ్ళాడు బావగారు ఇంకేం మాట్లాడలా రెండు సంవత్సరాలు కరిగిపోయాయి ఆయన మా ఇంటికి వచ్చారు గడ్డం బాగా పెరిగిపోయింది ముఖంలో ఏదో తేజస్సు కనిపించింది ఆ రాత్రి మా ఇంట్లోనే ఉండిపోయారు డాబా మీద మా ఇద్దరికి పక్కలు వేసింది భోంచేసాక పైకి వెళ్ళాం వెన్నెల ఆహ్లాదకరంగా ఉంది ఆ రాత్రి నిజంగానే మరుపు రాంది బావగారిలో కొత్త వ్యక్తిని చూసింది అప్పుడే నిన్ను చూస్తే నాకు సంతోషమే గొప్ప కోరికలు లేవు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తావు కాకుంటే ఒక విషయంలోనే నీకు నాకు తేడా ఏ విషయంలో అని అడిగాను కామం మనిషి జయించాల్సిన వాటిలో అదే మొదటిది మానవుడి సకల సమస్యలకు బీజం అదే కోరికలకు పునాది అది అందుకే ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి ఆ తర్వాత క్రోధం మదం మాత్సర్యం వీటన్నిటినీ జయించవచ్చు నువ్వేమో ప్రయోగాలు అంటావు కొత్తదనం అంటావు అన్నారాయన ారు విశేషం ఎవరిని ఉందా అని అడిగాను ఆయన నవ్వారు నేను విషయం నుంచి దృష్టి బళ్ళిస్తున్నాననే భావం ఆయన కళ్ళల్లో కనిపించింది చూడండి పావుగారు నేను సగటు మనిషిని పగలంతా బతుకు కోసం శ్రమించడం ఆ తర్వాత రేపటి గురించి ఆలోచనలు వీటన్నిటి మధ్య నాకు రిలీఫ్నిచ్చేది సెక్స్ దాన్ని కామం అంటారో శృంగారం అంటారో మీ ఇష్టం దాన్ని జయించాల్సిన అవసరం నాకు కలగల అంతకుమించి నాకున్న ఏకైక ఆనందమయ్యే ప్రపంచం అది మీ స్థితికి ఎదిగినప్పుడు తప్పకుండా కామాన్ని జయించే ప్రయత్నం చేస్తాను అన్నాను వినామ్రతతో దానికి ఆయన సంతృప్తి చెందినట్టుగా కనిపించాడు ఆ తర్వాత అనేక విషయాలు చెప్పాడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆయన అడుగులు బలంగానే పడ్డాయి వెళ్లాల్సిన దూరం ఎంతో ఉన్నా నడిచి వచ్చింది కాస్త దూరం కాదు పైకి సరళంగా కనిపించే విషయాల వెనకున్న అనేక కోణాలను ఆయన చెప్తూ ఉంటే అబ్బురం అనిపించింది ముఖ్యంగా ఆయన నమ్మిన వాటిని ఆచరిస్తున్న తీరును నేను అభినందించకుండా ఉండలేకపోయాను ఏడు సంవత్సరాలుగా ఆయన బ్రహ్మచర్యం పాటిస్తూ పాటిస్తూ ఉన్నారట ముందు నేను నమ్మలేదు కానీ ఆయన్ని ఇంతకుముందు కలుసుకున్నప్పుడు ఆయన సంభాషణలను విశ్లేషిస్తే అది వాస్తవం అనిపించింది ఆ రాత్రి నేను ఏ స్థితికి వెళ్ళానంటే శృంగార ప్రపంచం అనే పాప పంకిలలో పడిపోయాన అనిపించింది ఆయన ముఖంలో తేజస్సుకి అదే కారణమేమో అనుకున్నాను నాలుగు సంచలన రేపి ఆయన వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాత్రి మధుర ముందు ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది ఇది నాకు పరీక్ష అనుకున్నాడు తనను కూర్చోబెట్టి బావగారి గురించి వివరంగా చెప్పాను నవ్వుతూ ఒక ప్రశ్న అడిగింది బ్రహ్మచర్యం అనేది ఇరువురికి చెందింది కదా బ్రహ్మచర్యం పాటించాలనుకున్నప్పుడు మీ అక్కగారి అభిప్రాయం అన్నయ్య అడిగారా నేను షాక్ తిన్నాను నాకు అసలు అలాంటి ఆలోచన రాలేదు నిజమే పెళ్ళంటూ చేసుకోకపోతే ఒక్కరి విషయమే ఇంతకీ బావగారు అక్కను అంగీకరింపజేశారా ఏకపక్షంగా ఇదంతా జరుగుతోందా మధుర ఇంకో ప్రశ్న కూడా సంధించింది మీ అక్కగారికి ఇలాంటి కోరిక కలిగి బ్రహ్మచర్యం పాటిస్తానంటే ఆయన సహకరించేవారా లేదా తన్ని తగలేసేవారా లేదా ఇంకో ఒక్కొక్క ప్రశ్న ఆట బాంబులా పేలిపోతుంది పురుషుడు ఎంత గొప్పవాడైనా ఏ రంగానికి చెందినవాడైనా ఈ అంతరం తప్పదా అయినా ఈ ప్రశ్నలు నేను బావగారిని ఎందుకు అడగలేకపోయాను అందుకు కారణం నేను మగవాణ్ణి కావటమైనా ఇంకేం ప్రశ్నలు అడుగుతున్నానని మధురను గట్టిగా కౌగిలించుకొని చేవిలో గుసగుసగి చెప్పాను నేను మాత్రం ఈ జన్మకు బ్రహ్మచర్యం పాటించాను సరేనా పిచ్చివాడ ఇదంతా నా ఆరాటం కాదు అంది జుట్టులోకి వెళ్ళు పోనిస్తూ అది నిజమే మధురతో కొన్ని రాత్రులు శృంగారబంధం లేకపోయినా ఆమె మీద చెయ్యేసి పడుకోవటంలో ఆమెతో మాట్లాడటంలో తృప్తి లభిస్తుంది ఆ తర్వాత అనేక సందర్భాల్లో కలుసుకున్నాం పిల్లలు చేశారు ఆయన వాటి కోసం స్థిరాస్తులు ఏర్పాటు చేస్తున్నారు వారి కోసం ఇంకా లోతైన ఆలోచనలోకి జరుగుతున్నారు తన ఉద్యోగానంతర జీవితాన్ని ఆశ్రమ జీవితంగా మార్చాలనుకుంటున్నారు ముఖ్యంగా మా బంధువర్గంలో చాలామంది మీద ఆయన ప్రభావం పడింది వయసు మీరిన వాళ్ళు ఆయనతో కలిసి ఆశ్రమానికి వెళ్ళటానికి సమాయత్తం అవుతున్నారు ఇంకో రెండేళ్లలో ఆయన రిటైర్ అవుతున్నారు అలాంటి సమయంలో ఈ వార్త ఆయన ఎందుకో భయపడుతున్నారట గది తలుపులు బిగించి అక్కను తన పక్కనే కూర్చోమంటున్నారట పిల్లలందరూ తలో చోట ఉంటున్నారు సమస్య ఎవరికి అర్థం కావట్లా ఆయనతో పాటు వచ్చే భక్తులకు తెలియటం లేదు ఆఫీసులో ఏమైనా గొడవలు జరిగాయేమో చెప్పాడు హాస్పిటల్కి వెళ్దామంటే నాకేం రోగం లేదు అంటాడు భోజనం చేసిన అరగంటకల్లా ఆకలి అంటాడు దాహం అంటాడు ఈ వయసులో అక్క ఈ విచిత్ర పరిస్థితికి బాధపడుతుందని ఉత్తరం ద్వారా అర్థమైంది నేను ఒకసారి చూసి రావాలనుకున్నాను నన్ను చూడగానే అక్క ఆశ్చర్యపోయింది మొదటిసారి వారింటికి వెళ్ళటం ఎందుకో తెలియదురా ఇలా తయారయ్యారు పోనీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారంటే అది లేదు వస్తావుగా చూడు ఆయన వస్తారు ఇప్పుడు ఈ మనిషికి అనారోగ్యం ఏమిటంటే చక్కగా మాట్లాడతారు అంతలో ఏమవుతుందో తెలియదు చీకటి పడితే చాలు తలుపులు మూసి పక్కనే కూర్చోవాలి ఏమిటో అర్థం కాదు మంచి ఆర్టిస్ట్కి చూపిస్తేనో అన్నాను రావాలిగా నాకు రోగం లేదు హాస్పిటల్కి ఎందుకు రావాలంటారు అన్నది అక్క ఆఫీస్లో గొడవలు అయ్యాయేమో ఇంతవరకు నేను వినలేదు మనకు తెలియకుండా ఉన్నాయేమో చూద్దాం బావగారిని రాని అన్నాను సాయంకాలం బావగారితో పాటు ఆఫీస్ అటెండర్ కూడా వచ్చాడు ఆయన ఒక్కడే వస్తే ఏం చేసుకుంటాడో అని అక్కి ఏర్పాటు చేసింది నన్ను చూడగా ఆయన మొహం వెలిగిపోయింది ఎప్పుడు మహాశయ రావటం తన అటెండర్ని చూస్తూ ఇదిగో రాజు రొయ్యలు ఎవరు దొరుకుతాయా చూడాలండి చూడు లేకపోతే నాటుకోడి దొరికినా సరే లేదా చికెన్ అయినా సరే తెచ్చి ఇచ్చాక వెళ్ళు సరేనా ఆయన శాఖాహారం మాత్రమే తీసుకుంటారు మాలాంటి మాంసాహారాలతో వాగ్వివాదానికి దిగేవాడు ఆయన ఇంట్లో మాంసం వండి చాలా ఏళ్ళయింది అక్క నాకే ఆశ్చర్యంగా చూసింది ఏంటోరా వండటం కూడా మర్చిపోయి చచ్చాను అంది భోజనాల దగ్గర అంతే విపరీతంగా మాట్లాడేస్తున్నాడు ఆయన మాత్రం మాంసం తినలా తన బాల్యంతో ఆరంభించాడు ఏ ఏ తోటల్లో దొంగతనంగా కాయలు కోసింది చెప్పాడు వాళ్ళ నాన్నగారి జేబులు తీసిన డబ్బుల గురించి చెప్పాడు ఇప్పటివరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదట ఆయన మాటలు పూర్తి కాకుండానే భోజనం పూర్తయింది గదికి వెళ్ళాను గదిలో చెక్కతో తయారు చేసిన బీరువాలు చాలా బాగున్నాయి వాటి ఆధ్యాత్మిక గ్రంథాలు నేను సీత సావిత్రి అనుసూయలను తీసుకుని ఒక పుస్తకం రాస్తున్నాను అన్నయ్య అన్నారు చాలా బాగుంది బావగారు మంచిది మీరు రిటైర్ రోజుకి అది ప్రింట్ చేద్దాం అన్నాను ఒక్కసారిగా ఆయనలో మార్పు వచ్చింది అవి అంత త్వరగా పూర్తయ్యేనా ఈ జీవిత కాలంలో మన కోరుకుడు పడగలవా అన్నారు ఆయన పోనీ రాయటం మానేయండి అన్నాను కొన్ని పురాణ పాత్రలపై నాకు సందేహాలు అన్నాయి నేను రాయాలనుకున్నది రాస్తే గొడవలు అయిపోతాయి అయినా కామాన్ని జీవించడం అంత సులభం కాదు అన్నారు ఎందుకు కాదు మా ఎదురుగా మీరే ఉన్నారు కారణ జన్మల గురించి చెప్పేదేముంది టాపిక్ మారింది తన ఎవరినప్పుడు రోజుల గురించి మాట్లాడాడు చాలామంది అమ్మాయిలు తన వెంట పడేవారట ప్రేమ లెక్కలు రాసేవారట ఇంకొంతమంది డైరెక్ట్గా అడిగేసేవారట అయ్యో ఎంత పాపం అని లెంపలేసుకునేవారట అంతమందితో ప్రేమించబడటంలో ఆనందం ఉందయ్యా పెళ్ళైనా కూడా నా వెనకాల ఎంతమంది పడేవారు అనుకున్నా అంత దాకా ఎందుకయ్యా రోజుకి కళల్లోకి ఎంతమంది వచ్చి కొరుక్కు తింటారో తెలుసా అందుకే ఆ ఆడపిల్లల నుంచి తప్పుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథాల్లో దాక్కున్నాను అసలు ఒక్కో ఆడపిల్లని చూస్తే పిచ్చెక్కిపోయేది నీలాంటి వాడైతే ఒకదాన్ని కూడా వదిలేవాడు కాదు అన్నాడు బావగారికి గుడ్ నైట్ చెప్పేంతవరకు ఇదే గోళ కొంచెం ఎక్కువ మాట్లాడాడు తప్ప ఇంకేం జబ్బున్నట్టుగా లేదు మించి చెప్పడానికి నేను డాక్టర్ని కూడా కాదు మొత్తం మీద ఆయనలో ఏదో ఘర్షణ జరుగుతోంది ఆలోచనలో ఎప్పుడు నిద్రపడిందో తెలియదు ఎవరు కుదుపుతుంటే మెలకు వచ్చింది ఎదురుగా బావగారు నిద్రపట్టట్లేదే అన్నాడు తర్వాత అలా కూర్చుండిపోయాడు ఐదు నిమిషాల తర్వాత మాట్లాడాడు నా బావ మరిదివి నీకు చెప్పుకోవడానికి నాకు అహం అడ్డు రాదు నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు కోరికలతో రగిలిపోతున్న మనిషిని ఇన్ని సంవత్సరాలుగా కోరికలు నడిచివేశాను సెక్స్ అంటే పాపం అని నమ్మడానికి ప్రయత్నం చేశాను మీ అక్కని నీ లాంటి వారిని కూడా నమ్మించే ప్రయత్నం చేశాను కానీ ఆ కోరికలు ఎంతగా నన్ను విడిచిపెట్టవు నా కళల నిండా స్త్రీలే ఎవరితోనో రమిస్తున్నట్టుగా ఉలిక్కిపడి లేస్తాను తిరిగి ఏదో పాపం చేస్తున్న ఫీలింగ్ నేను భౌతికంగా కామాన్ని జయించానే కానీ మానసికంగా జయించలేదు ఇది ఒప్పుకోవటానికి అహం అడ్డొచ్చింది నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియదు మీకు చెప్పే అంతటవాణి కాదు బావగారు శృంగారం నైషభం కాదు ఔషధం అన్నాను అందుకే నాకు ఇప్పుడు అదే కావాలి ఐ వాంట్ సెక్స్ ఆవేశం కానీ తలదించుకున్నాడు నాకెందుకు ఆయనలో చిన్నపిల్లాడు కనిపించాడు తను కోరిన వస్తువు కోసం అబగా ఎదురు చూసే పిల్లవాడు మీది ఆదర్శ దాంపత్యం ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదు అన్నాను అలా కాదు ఆ రోజున మీ అక్క అభిప్రాయాల్ని మార్చింది నేను అందుకు తను ఎంతగా బాధపడిందో నేను అర్థం చేసుకోగలను తిరిగి ఆమె ఒక పద్ధతికి అలవాటు పడింది ఇప్పుడు నాకెందుకో ఆ తర్వాత తన గదికి వెళ్ళిపోయాడు ఆయన సమస్య పరిష్కారానికి నేను చేయగలిగింది ఒకటే వెంటనే ఇంటికి వచ్చేసాను మధురతో అన్నీ చెప్పి అక్కగారింటికి పంపించాను అక్క మధుర ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇద్దరు కలిసి బాధ రోగాన్ని పోగొట్టే మందు కనుక్కుంటారని మాత్రం తెలుసు నాలుగు రోజుల తర్వాత మధుర వచ్చింది ఆత్రంగా అడిగాను బావగారికి ఎలా ఉందని దివ్యంగా ఉంది ఇప్పుడు వారికి ప్రతి రాత్రి వసంత రాత్రే అంది మధుర అంటే ఆయన చెడ్డ రోజులన్నీ కరిగిపోయినట్టేనా ఏమో మీరు మగవాళ్ళు ఏ క్షణం ఎలా చెల్లిస్తారో తెలియదు కదా అంది నేను మాట్లాడలేదు చూస్తూ ఉండగానే రోజులు పరుగు తీసాయి బావగారు రిటైర్ అయ్యే రోజు మాకు పిలిపొచ్చింది ఇద్దరం వెళ్ళాం మాకు బట్టలు పెట్టి దీవించారు బావగారు నేను మాత్రమే ఉన్నప్పుడు అడిగాను త్వరలో ఆశ్రమ అప్పుడే తొందర వచ్చిందే ఒకవేళ అంత వయసు వచ్చినా ఆశ్రమాల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని మా అనుభవమే చెప్పిందిగా అన్నారు ఆయన నేను నవ్వుతుంటే అన్నారు సహజమైన వాటి మీద వికృత ప్రయోగాలు చేయకూడదు అలా చేస్తే వ్యక్తుల జీవితాల్లోనూ సమాజం మీద వాటి ఫలితాలు దారుణంగా ఉంటాయి నేను మాట్లాడలేదు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్